gated community ni government dabbu tho kattukovalata aa government dabbu tho kattukovalani chuttu oka bari real estate venture nu binami bhoomulu binamila perlato bhoomulu bhoomulu konugolu chesi lakshala kotlu gadinchalani chandrababu ee gajadangala mutta vesina prayatnalni manam anta kuda chusam బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే ఇందులో పేద వర్గాలు కేవలం పాచి పనులు చేయాలట రోజువారు పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట వాళ్ళెవరికీ కూడా అక్కడ ఇల్లు ఉండకూడదట వాళ్ళు పొద్దున్నే ఎంటర్ అయ్యి కావాలట వాళ్ళు ఎంటర్ అయ్యి వీరికి పనులు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంట ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాల ఇటువంటి దారుణమైన మనస్తత్వంతో కూడిన రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నా ఇలా పేదలు వాళ్ళకి ఇల్లే లేకుండా నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా ఇతర నిరుపేద వర్గాలకు తావే లేకుండా ఇల్ల స్థలాలే లేకుండా అడుగు పెట్టే పరిస్థితే లేకుండా వారు కేవలం పనివారిగానే మిగిలిపోవాలి అని చెప్పి వికృత ఆలోచనలకు మన మద్దతు ఇవ్వగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా అందుకే ఆ పేదల తలరాతను మార్చాలని ఆ ప్రతి పేద కుటుంబం చేతుల్లోనూ కూడా వాళ్ళ జీవితాలు మారే విధంగా వాళ్ళకు అండగా నిలబడాలి అని చెప్పి అక్కడే అదే అమరావతిలో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 26వ తారీఖున అంటే మరో 4 రోజుల్లో మీ బిడ్డ అక్కడికే వెళ్ళి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంతటి చులకనో తెలుసా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంత చులకన అంటే ఆయన మాట్లాడిన మాటలు వింటేనే మనందరికీ అర్థమవుతుంది ఈ మనిషికి పేదలంటే ఎంత చులకనో అని చెప్పి ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఎస్సీలను దారుణంగా కూడా అవమానించాడు ఈ బాబే బీసీల తోకలు కత్తిరిస్తాము అని బీసీలను అతి దారుణంగా అవమానించాడు ఈ బాబే కోడను మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి మహిళలను అవమానించాడు ఈ బాబే 3 రాజధానులు వద్దు అని అన్ని ప్రాంతాలను అవమానించాడు ఈ బాబే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని మొత్తం పేద వర్గాల మీద దాడే చేశాడు ఈ బాబే తాను కనీసం ఒక్క సెంట్ అయినా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి ఇచ్చిన పాపాన పోలేదు ఈ బాబు ఇవ్వకపోగా ఒక్కరికంటే ఒక్కరికి కనీసం ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వకపోగా పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్టులో కేసులు వేయించింది కూడా ఈ బాబే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సాక్షాత్తు కోర్టుల్లోకి వెళ్ళి కేసులు కూడా వేసింది కూడా ఈ బాబే రూపం మార్చుకున్న అంటరానితనానికి
నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ బాబు. ఈ బాబుతో పాటు ఈ దుష్ట చతుష్టయం, ఈ గజదొంగల ముఠ, ఇవన్నీ చేసిన చంద్రబాబు ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నంలో అన్న మాటలు విన్నప్పుడు మరీ బాధ అనిపిస్తుంది. ఇదే విశాఖపట్నంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడో మీరంతా కూడా చూశారు. ఇదే అమరావతి పరిధిలో మీ బిడ్డ ప్రతి పేదవాడికి కూడా 1.1 సెంటు భూములు ఉచితంగా ప్రభుత్వమే పేదలకు ఇచ్చి ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తూ ఉంటే 50,000 మంది పేదలకు ఒక శాశ్వత చిరునామాగా వారి కలల సొంతం చేస్తూ ఉంటే, వారి కలల సొంత ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తూ ఉంటే, దాన్ని